మోదీ అంటే మోసగించడంలో దిట్ట. రఫేల్ ఒప్పందంలో 43,000 కోట్ల భారీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ తాను చేసిన పనులకు సమాధానం చెప్పుకోలేక ఏపీలో అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరం. పైగా ఏపీకి చాలా చేసేశామని ప్రజల్ని మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేంటో చూద్దాం. లెట్ మీ టెల్ యూ సమ్ ఫ్యాక్ట్స్. క్లోజ్ టు 20,000 కరోడ్ రూపీస్ హ్యావ్ బీన్ రిలీజ్ యాజ్ రిసోర్స్ గ్యాప్ అండ్ రెవెన్యూ డెఫిసిట్ ఫండింగ్. విభజనతో ఆంధ్రప్రదేశ్ కు 16,78.76 కోట్ల రెవెన్యూ లోటుంటే ఆర్థిక సంఘం సాకు చూపించి కేవలం 3,979.50 కోట్లిచ్చి లోటు తీర్చేశాం అన్నారు. ఇప్పుడు అదే నోటితో 20,000 కోట్లిచ్చామని అసత్యాలు చెప్పారు మోదీ. ఓవర్ 1,000 కరోడ్ రూపీస్ హ్యావ్ బీన్ రిలీజ్ ఫర్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. 1,000 కరోడ్ రూపీస్ ద స్టేట్ గవర్నమెంట్ was not able to provide timely utilization certificate. 7 వెనకబడిన జిల్లాల అభివృద్ధికి 1,641.50 కోట్లతో 25,007 పనులు చేపట్టి 1,049.34 కోట్లకు యూటిలైజేషన్ సర్టిఫికెట్లను కేంద్రానికి సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం. అయినా ఇవ్వలేదని మళ్లీ మోదీ అంటవేంటి? We have so far released around 7,000 crore rupees. The state government was keen to be the executor of the work. We also accepted that. If CAG reports are to be believed, they have also turned out to be inefficient in execution. Why are they not able to execute this project properly? పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం 10,069.66 కోట్లను ఖర్చు చేసింది. ఇందులో 6,727.26 కోట్లను ఇచ్చిన కేంద్రం ఇప్పటి వరకు చేసిన ఖర్చులోనే ఇంకా 3,342.40 కోట్లివ్వాలి. అయితే గత 4 నెలలుగా 1 రూపాయి విడుదల చేయకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని తొక్కిపట్టేందుకు చూస్తోంది కేంద్రం. అయినప్పటికీ 62.86% వరకు పనులను పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది చంద్రబాబు సమర్థత కాదా మోదీ చెప్పాలి. ఇప్పటికే పోలవరంపై రాష్ట్రం పంపిన 350 కిలోల నివేదికలను చదివారా లేదా చెప్పాలి. In Andhra Pradesh, we have sectioned and started 10 educational institutions of national importance. We must ask the TDP and the Congress why they did not set up any such higher educational institutions when they ruled state for all these decades. 11 విద్యాసంస్థలు ఇవ్వాలని విభజన చట్టంలో ఉందని చెప్తూనే అదే నోటితో ఇది వరకు ఏపీకి ఇలా ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా అని అడగటంలో అర్థమేమైనా ఉందా? పైగా ఈ విద్యాసంస్థలన్నీ పూర్తయిపోయినట్టు మోదీ గొప్పలు పోతున్నారు. 11 సంస్థలలో కేంద్రం ఇచ్చింది 10 సంస్థలనే అని, ఈ సంస్థలు పూర్తిగా నెలకొల్పడానికి 12,746.38 కోట్ల మొత్తం రావలసి ఉంటే కేంద్రం ఇచ్చింది కేవలం 845.42 కోట్లని. అంటే కనీసం 10వ వంతు కూడా ఇవ్వలేదని మోదీకి ఎవరైనా చెప్పుంటే బాగుండేది. ఒక దేశ ప్రధాని తన స్థాయిని దిగజార్చుకుని మరీ అబద్దాలు పలకడం బాధాకరం. ఇలాంటి ప్రధానికి రాష్ట్రంలోని ప్రతిపక్షాలు బత్తాసు పలకడం ఇంకా ఘోరం. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.